హాయ్, వెల్కమ్ టు యుయర్ సినీ టాకీస్. బుల్లితెర ప్రేక్షకులకు తనదైన పంచులతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు జబర్దస్త్ కామెడియన్స్ పంచ్ ప్రసాద్. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్గా ఉందని జబర్దస్త్ కామెడియన్ నోకరాజు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. వీలైనంత త్వరగా అతనికి ఆపరేషన్ చేయాలని, అందుకు చాలా ఖర్చు అవుతుందని, అందుకు దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని కోరాడు. పంచప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ అతని సొంత యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను రిలీజ్ చేశాడు నూకరాజు. ఎన్నో ఆసుపత్రులు తిరిగాం, అయినా ప్రసాద్ అన్న ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. 3 సంవత్సరాల కిందటే 2 కిడ్నీలు ఫెయిల్ అవగా అప్పటి నుంచి ఆ బాధను అలాగే భరిస్తున్నాడు. ఈ కిడ్నీ సమస్య ఉన్నవారికి ఒకదాని వెనుక మరొక జబ్బులు వస్తూనే ఉంటాయి అన్న విషయంలోనూ అదే జరిగింది. వీలైనంత త్వరగా అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలని వైద్యులు చెప్పారు. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. కిడ్నీ ఆపరేషన్కు 1,00,000 ఖర్చవుతుంది. చేతులెత్తి వేడుకుంటున్నా, దయచేసి మీకు తోచినంత సాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు నూకరాజు. పంచప్రసాద్ 2 కిడ్నీలు దాదాపు 80% వరకు పాడైపోయాయి. అయితే గత కొద్ది రోజులుగా ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఒకవైపు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నప్పటికీ జబర్దస్త్ కామెడీ షోలో తన పంచులతో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.